మనం గుడికి వెళ్ళినప్పుడు సాధారణంగా ప్రదక్షిణలు చేస్తాం. 3, 5, 9, 11 ఇలా మనకు నచ్చినట్లుగా ప్రదక్షిణలు చేస్తాం. కొందరు 108 ప్రదక్షిణలు చేస్తారు, కోరిన కోరికలు తీర్చు అని వేడుకుంటారు. ఫలానా గుడిలో 11 ప్రదక్షిణలు చేసి కోరిక కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుందని, ఇన్ని చేయాలని అన్ని చేయాలని వింటూ ఉంటాం. కానీ అసలు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఆ ప్రదక్షిణల విశిష్టత ఏమిటి చూద్దాం. దేవుడి చుట్టూ ప్రదక్షిణం 3 సార్లే చేయాలి. ఎక్కువ ప్రదక్షిణాలు చేస్తే మన కోరిక తీరుతుంది అనేది మన భ్రమ. కొందరు దేవుడి చుట్టూ 108, 11 ఇలా ప్రదక్షిణలు చేసేస్తూ ఉంటారు. అసలు మొక్కుకుంటారు కూడా. మొక్కుబడి తీరిస్తేనే కోరికలు తీరుతాయి అనేది మన భ్రమ. కేవలం 3 ప్రదక్షిణల ద్వారానే మనకు త్రిగుణాత్ముడైన భగవంతుడి దర్శనం లభిస్తుంది. ఆ 3 ప్రదక్షిణాలకు 3 లక్షణాలున్నాయి. అవేమిటంటే, మొదటి ప్రదక్షిణ తమో గుణానికి సంకేతం, అంటే తమో గుణం వదిలేయాలి అని. క్రౌర్యం, నిద్ర, బద్ధకం వదిలేయాలి అని అర్థం. క్రమశిక్షణ కలిగి ఉండాలి అని అర్థం. రెండో ప్రదక్షిణ రజోగుణం వదిలేయాలి అని, అంటే ఇతరులతో పోటీలు పట్టం, ఇతరుల పట్ల కోపం, పగ ద్వేషాలు వదిలేయాలి అని అర్థం. మూడో ప్రదక్షిణం సత్వగుణం వదిలేయాలి అని, అంటే అందరికంటే నేనే గొప్ప, నేనే మంచోణ్ణి, నా అంతటి వాళ్ళు లేరు అనే లక్షణాలను వదిలేయాలి. కాబట్టి గుడికి వెళ్ళినప్పుడు 3 ప్రదక్షిణలనే చెయ్యాలి. మనకిష్టం వచ్చినట్టు 9, 11, 5, 108 ఇలా అస్సలు కానే కాదు.